ఆ విగ్రహాన్ని కట్టి నేను అంబేద్కర్కి నివాళులర్పిస్తున్నాను, అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తిని పూర్తిగా పాతాళంలోకి తొక్కి నాశనం చేస్తున్నాడు మోడీ. ఆ మోడీని ఈరోజు రోజు కాళ్ళు మొక్కుతూ, అటువంటి కాళ్ళు మొక్కేవాడు ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తున్నాడంటే సిగ్గుసెట్టు, ఆ తెలుగు ప్రజలు సిగ్గు పడాల్సిన పరిస్థితి. అటువంటి అతనికి ఏమాత్రమైనా అంబేద్కర్ పేరు కూడా తలుచుకునే అవకాశం లేదు. రాజ్యాంగాన్ని ఎలా పూర్తిగా నాశనం చేస్తున్నాడో సీతారాం గారు చెప్పారు, మళ్ళీ రిపిటేషన్ అక్కర్లా. ఆ రాజ్యాంగం నాశనం చేస్తుంటే మోడీ ఎప్పుడైనా ఒక్క మాట మాట్లాడా? ఈరోజు పాలస్తీనా ప్రజలు పూర్తిగా ఊచకోతకు వస్తుంది ఇజ్రాయెల్, ఆ ఇజ్రాయెల్కి పూర్తిగా మద్దతు ఇచ్చాడు మోడీ. ఇక్కడ జగన్ ఎప్పుడైనా ఒక మాట మాట్లాడా పాలస్తీనా? అదేమంటే జెరూసలేం వెళ్ళి వస్తుంటారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి ఇచ్చాడు, ఈయన కొడుకు కూడా వెళ్ళి వచ్చాడు, ఈ మధ్య జెరూసలేం వెళ్ళాడనుకుంటాను. ఆ జెరూసలేం పాలస్తీనాలోనే ఉండేది, ప్రపంచం తెలియని వాళ్ళేం కాదు. ఈరోజు ఆ ప్రజల్ని ఊచకోతకు వస్తుంటే నోరు మెదపని ఈ జగన్ ఇక్కడ ముస్లింలని మైనార్టీలని ఏ రకంగా కాపాడుతాడని చెప్పేసి నేను అడుగుతున్నాను. తెలుగుదేశం ఏమైనా మాట్లాడిందా? ఈరోజు మొత్తం దేశంలో ఉన్న అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఒక్క ముక్త కంఠంతో మోడీ వైఖరిని, విదేశాంగ విధానాన్ని ఖండించినాయి, కానీ ఈ రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు మాత్రం మాట్లాడిన కూడా మాట్లాడలేదు. మరి అటువంటి వాళ్ళు ఈరోజు మేము సామాజిక న్యాయాన్ని చేస్తాం, సామాజిక సాధికారత యాత్రలు చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మొదటి దశ పూర్తి అయిపోయిందంట, రెండో దశ ప్రారంభిస్తారట. వాళ్ళు చేసేది సామాజిక సాధికారత యాత్రలు కాదు, సామాజిక సంహార యాత్రలు. మొదటి దశ పూర్తి అయిపోయింది, రెండో దశ చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. గిరిజన చట్టాలను సవరణ చేస్తున్నాడు మోడీ, మాట్లాడటం లేదు. దళితుల మీద అత్యాచారాలు జరుగుతుంటే మాట్లాడటం లేదు. మణిపూర్లో మహిళల మీద దుర్మార్గమైన హింసాకాండ జరిపి, రేపులు చేసి హింసాకాండ జరిగితే దాని గురించి వీళ్ళు మాట్లాడరు. ఇంతకుముందు రైతు చట్టాలు వచ్చేస్తే దాని గురించి వీళ్ళు మాట్లాడరు. ఢిల్లీ గవర్నమెంట్కి హక్కులు తీసేస్తే దాని గురించి మాట్లాడరు. మరి అటువంటి వాళ్ళు ఈరోజు సామాజిక సాధికార యాత్రలు అని చెప్పేసి చేస్తే అది సిగ్గుపడాల్సిన విషయం వాళ్ళు కాదు, మనం సిగ్గుపడాల్సిన విషయం. అటువంటి వాళ్ళు మనల్ని పరిపాలిస్తుంటే మనం ఓర్చుకొని మనం సహిస్తూ ఉన్నామని చెప్పేసి చెప్పేది.